ఆకాశంలో చాలా వేగంగా వెళ్ళగలిగినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అటువంటి 10 మంది వానరుల్ని ఎంచుకున్నారు రామచంద్రమూర్తి. సుషేణుని యొక్క కుమారులు 2, నీలుడు. నీలుడు అంటే సామాన్యమైనటువంటి యోధుడు కాడు, వానరుల్లో అగ్నిహోత్రుని యొక్క అంశతో వచ్చినటువంటి వాడు. అంగదుడు, శరభుడు, వినతుడు, జాంబవంతుడు, సానుప్రస్థుడు, ఋషభుడు, ఋషభస్కందుడు అనబడేటటువంటి 10 మందిని ఎంచుకుని, మీరు 10 మంది ఆకాశంలోకి వెళ్ళి విపరీతమైన వేగంతో తిరిగి ఎక్కడున్నాడో ఇంద్రజిత్తు పట్టుకోండి అని చెప్పారు. ఇప్పుడు ఈ 10 మంది వానరులు ఆకాశంలోకి వెళ్ళారు. వీళ్ళ యొక్క వేగం, వీళ్ళ యొక్క గమనశక్తి అంచనాకి దొరికేది కాదు, అంత వేగంగా తిరగగలిగిన వాళ్ళు. కానీ వీళ్ళు 10 మంది ఆకాశాన్నంతటినీ వెతికిన, అంటే ఆ యుద్ధ భూమి మీద ఆకాశ మండలాన్నంతటినీ వాళ్ళు అన్వేషించిన, వాళ్ళకి ఇంద్రజిత్తు లభించలేదు. కాబట్టి వాళ్ళు కిందకి దిగొచ్చి, రామా మాకు ఇంద్రజిత్తు కనపడలేదు అని చెప్పారు. ఇంద్రజిత్తు ఆకాశంలోంచి చూశాడు రామలక్ష్మణుల్ని. వీళ్ళిద్దరినీ పడగొట్టేస్తే నాన్నగారి యొక్క కోరిక తీరిపోదు. నాన్నగారి కోరిక ధర్మబద్ధమా అధర్మమా అతనికి అనవసరం. అతనికి కావలసింది రావణుడి పనుపున యుద్ధం చేస్తాడంతే. ఆయన కూడా రావణుని కన్నా గొప్ప రాక్షసత్వం ఉన్నవాడు. కాబట్టి ఇప్పుడు ఆ మేఘమండలంలోంచి నాగాస్త్రాన్ని ప్రయోగించాడు. ఈ నాగాస్త్రానికి ఉన్న శక్తి ఏమిటంటే, దాన్ని దేవతలు కానీ, యక్ష గంధర్వ కిందిర కింపురుషులు కానీ, మహర్షులు కూడా వాటిని విడిపించలేరు. అవి బాణములు పావు రూపంలో ఉంటాయి. ఆ బాణములను ప్రయోగిస్తే అది బాణం వచ్చి తగలగానే అవి నాగములై ప్రతి అవయవాన్ని చుట్టేస్తాయి. చుట్టేస్తే పావుకి చుట్టుకునే అలవాటు ఉంటుంది. అది అనుభవంలోకి రావాలని మనం కోరుకోకూడదు. కాబట్టి ఆ పావు చుట్టుకుంటే ఇంక కదపడం కష్టం. కాబట్టి కాళ్ళు చేతుల దగ్గర నుంచి అవయవాలన్నిటినీ కూడా నాగాస్త్రాలు వేసి రామలక్ష్మణులు ఇద్దరిని బంధించాడు. బంధిస్తే ఇద్దరు భూమి మీద పడిపోయారు రామలక్ష్మణులు. తౌతేన పురుష వ్యాఘ్రౌ క్రుద్ధేనాసీ విషైశ్వరై సహసా నిహతౌ వీరౌ తదా ప్రైక్షంత వానరాః. ఎప్పుడైతే రామలక్ష్మణులు ఇద్దరూ నేల మీదకి ఒరిగిపోయి భూమి మీద పడిపోయారో, వాళ్ళ చేతులు కూడా ఇంకా ఇలా అనే అవకాశం లేదు. ఇలా అంటే కదండి ధనస్సు పట్టుకోవడం, ఇలా అంటే కదా బాణం పట్టుకోవడం. అసలు ఇక అవయవములేవి కదలవు. కాబట్టి నేల మీద పడిపోయి కొయ్యలు ఎలా ఉంటాయో అలా పడిపోయి ఉన్నారు. నాగాస్త్రం వేసి వాళ్ళిద్దరినీ కూడా బంధించాడు. బంధించడం చేత వాళ్ళిద్దరూ భూమి మీద పడిపోయారు. పడిపోయిన తరువాత తాను ఆకాశంలో నిలబడి మర్మస్థానములు ఉంటాయి. మర్మస్థానములు అంటే ఎక్కడ బాణము తగిలితే ప్రాణములు ఉత్క్రమణం జరుగుతుందో, అంటే ప్రాణాలు పోతాయో, ఆ స్థానమును గుర్తించడం యోధుడైనటువంటి వీరుడికి అదొక గొప్ప విద్య. ఏ ఊరికే బాణాలు కొట్టడం కాదు, ఏ మర్మస్థానం మీద బాణం తగిలితే ప్రాణం పోతుందో అటువంటి 15 స్థానములు గుర్తించాడు. ఓ గుండెకాయ ఉందనుకోండి, గుండెకాయ మీద బాణం తగిలిందనుకోండి ప్రాణం పోతుంది. అలాగే తల మధ్యలో బాణం తగిలిందనుకోండి ప్రాణం పోతుంది. అటువంటి 15 మర్మస్థానములు. సాధారణంగా ఏంటంటే యుద్ధంలో ఒక లక్షణం ఉంటుంది, యోధుని యొక్క శక్తి పడిపోవడమే మీదే ఉండదు, పడిపోయిన తర్వాత ఎంత తొందరగా తెప్పరిల్లగలడు అన్నదాని మీద కూడా ఉంటుంది. ఒక సామాన్య వీరుడైతే అటువంటి బాణపు దెబ్బ తగిలితే ప్రాణం వదిలేస్తాడు. మహాయోధుడని గుర్తు ఏమిటంటే, ఆయన భూమి మీద పడిపోయినా కూడా మళ్ళీ తొందరగా తెప్పరిల్లుతాడు, తొందరగా స్పృహలోకి రాగలుగుతాడు. అంటే ఓర్చుకోగలడు అన్నమాట బాణపు దెబ్బని. అలా ఓర్చుకోగలిగినటువంటి శక్తి ఉంటే ప్రాణాలతో ఉంటాడు. ఆ ఓర్చుకోగలిగిన శక్తి తక్కువ అయితే చాలా తొందరగా మరణిస్తాడు. 15 మర్మస్థానముల మీద బాణప్రయోగం చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. అది కూడా నారాచ బాణములను ఉంటాయి, నారాచ బాణముల దగ్గర నుంచి రకరకాలైన బాణాలతో 15 మర్మస్థానముల దగ్గర రామలక్ష్మణులు ఇద్దరినీ కొట్టాడు. కవచములను భేదించి కవచాలు బద్దలైపోయి నేల మీద పడిపోతే వాళ్ళ ఒంటి మీద ఎక్కడా జాగా లేకుండా బాణాలు పెట్టి కొట్టాడు. కొడితే వాళ్ళ ఒంట్లో ఉన్నటువంటి నెత్తురంతా బయటికి వచ్చి నెత్తుటి మడుగుల్లో పడిపోయారు రామలక్ష్మణులు. అచేష్ట మంద నిశ్వాసౌ శోమితౌఘ పరిప్లుతౌ శరజాలాచితౌ స్తబ్ధౌ
శయనౌ శరతల్పయో, వాళ్ళు అచేష్టౌ, ఇంకా ఏమీ చేష్టలు లేవు, అంటే ఏమి కదలికలు లేవు, కానీ ఉన్నారు, ప్రాణములతో ఉన్నారని గుర్తు ఏంటంటే తట్టుకోగలిగిన శక్తి ఉన్నవాళ్ళు కాబట్టి. ఎప్పుడూ ఊపిరి ఎలా తీస్తారో అలా తీయలేకపోతున్నారు. మందనిశ్వాసం, చాలా కష్టం మీద ప్రాణములను నిలబెట్టుకోవడానికి అతి కష్టం మీద ఊపిరి తీస్తున్నారు. ఎవరు? రామలక్ష్మణులంతటి వారు. అంటే ఇంద్రజిత్ యొక్క మాయాయుద్ధం ఎలా ఉంటుందో మీరు చూడండి. శోణితౌఘ పరిప్లతౌ, నెత్తుటి మడుగు అంటే శరీరంలోంచి కారిపోయినటువంటి నెత్తురు ఒక మడుగు కింద ఏర్పడింది, ఆ మడుగులో పడిపోయి ఉన్నారు. శరజాలాచితౌ స్తబ్దౌ, తిరిగి యుద్ధం చేయడం కానీ కనీసం ఇలా కనురెప్ప ఎత్తి చూడడం కానీ చెయ్యి కదపడం కానీ కాలు కదపడం కానీ ఏమీ లేదు. ఇంతటి రాముడు, ఇంతటి లక్ష్మణుడు కూడా బాణం వచ్చి గుచ్చుకుంటూ ఉంటే గుచ్చుకున్న బాణానికి ప్రతిస్పందించి చెయ్యి ఇలా ఎత్తడం కూడా ఇంకా లేదు. ఎందుకంటే నాగాస్త్ర బంధనం చేసేసాడు కాబట్టి అలా పడిపోయి ఉన్నారు. పడిపోయి ఉన్న శరీరం మీద బాణములు వేసి కొడుతున్నాడు. ఇప్పుడు వాళ్ళు పడిపోయి నెత్తురు ఓడిపోయి ఆ నెత్తుట్లో తడిసిపోయి పడున్నారు. అంటే ఎంత దారుణమైన స్థితిలో రామలక్ష్మణులు పడిపోయారో చూడండి. ఇలా పడిపోయి ఉండి నిశ్వసంతౌ యథా సర్పౌ, నిశ్చేష్టౌ మంద విక్రమౌ, రుధిర స్రావ దిగ్ధాంగౌ, తపనీయా వివ ధ్వజౌ. కింద పడిపోయినటువంటి ధ్వజములు ఎలా ఉంటాయో అటువంటి స్థితిలో బంగారు స్తంభాలలా చాలా కష్టం మీద ఊపిరి తీసి విడిచిపెడుతున్నటువంటి పాముల్లా నిశ్చేష్టౌ, ఏ విధమైనటువంటి చేష్టలు ఉడిగిపోయి అంటే ఏమి ప్రతిస్పందన లేదు, అంటే చైతన్యము స్పృహ తప్పిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయింది, వాళ్ళకి బాహ్య స్మృతి లేదు. ఇంకా మందవిక్రమౌ, మందవిక్రమౌ అంటే లోపల ఎక్కడో ఇంకా యుద్ధం చేద్దాం, బాణాలు పెట్టి కొడుతున్నాడు, నాగాస్త్ర బంధనం చేస్తాడు అని తెలుసుకున్నారని మీరు అనుకోవాలి తప్ప ఇప్పుడు వాళ్ళు తిరిగి యుద్ధం చేస్తారని మీరు ఊహించడానికి కుదరదు. రుధిర స్రావ దిగ్ధాంగౌ, ఆ శరీరంలోంచి కారిపోయినటువంటి రక్తంలో వాళ్ళ ఒళ్ళంతా తడిసిపోయింది. తడిసిపోవడంలో రక్తపు ముద్దల కింద ఉన్నారు ఇద్దరు. ఒళ్ళంతా కొట్టేశాడు కదండి మరి బాణాలు. తపనీయావివ ధ్వజౌ, కింద పడిపోయినటువంటి బంగారు స్తంభాలలా ఉన్నారు. తౌ వీరశయనీ వీరౌ, శయనౌ మందచేష్టితౌ, యూధపై స్థైహి పరివృతౌ, భాష్ప వ్యాకుల లోచనైహి. ఏ రామలక్ష్మణుల యొక్క ధనస్సుని, ఏ రామలక్ష్మణుల యొక్క బాణ పరంపరని, ఏ రామలక్ష్మణుల యొక్క విక్రమాన్ని నమ్మి ఇంతమంది వచ్చారో, ఇంతమంది మొట్టమొదటి రోజు యుద్ధం ప్రారంభమైన రోజు రాత్రే రామలక్ష్మణులు అలా పడిపోతే వాళ్ళు స్తబ్దులైపోయారు. అయిపోయి యోధులు, వానరుల యందు ఉండేటటువంటి వీరులందరూ కూడా పరిగెత్తుకుంటూ రామలక్ష్మణుల దగ్గరికి వచ్చి చుట్టూ చేరారు. రామలక్ష్మణుల దగ్గర చుట్టూ చేరినటువంటి వాళ్ళ మీద వికటాట్టహాసం చేస్తూ మేఘాల చాట్ నుంచి వానర యోధులందరినీ కొట్టాడు బాణాలు పెట్టి. ఆ దెబ్బలకి యోధులందరూ కింద పడిపోయారు. వానర సైన్యం ఎట్నుంచి వచ్చి బాణాలు పడుతున్నాయో తెలియదు, వచ్చి పడిపోతున్నాయి, పడిపోతున్నారు వానరులు. ఈ దెబ్బకి చల్లా చెదిరైపోయి వానర సైన్యం అంతా పారిపోవడం మొదలుపెట్టింది. దిక్కులు పట్టి బతికుంటే బలిశాకు తినొచ్చని అందరూ కిష్కింధ వైపుకు పరిగెడుతున్నారు. మిగిలిన వానర వీరులు వాళ్ళని ఆపడానికి అవకాశం లేదు, ఎందుకంటే రామచంద్రమూర్తి చుట్టూ చేరి వాళ్ళు నిలబడ్డారు. ఎటువంటి స్థితిలో? భాష్ప వ్యాకుల లోచనైహి, కన్నుల వెంట భాష్పధారలు కారుతుండగా పడిపోయి ఉన్నారు. ఇటువంటి స్థితిలో వానర సైన్యమంతా చల్లా చెదరై పారిపోతుంది. ఒక పక్క రామలక్ష్మణులు పడిపోయారు, ఉంటే ఉన్నట్టు లేకపోతే మనం కూడా పడిపోయినట్టు అని బాణపు దెబ్బలు తిని ఏడుస్తూ యోధులందరూ రామలక్ష్మణుల చుట్టూ చేరి ఉన్నారు. ఒక్కసారి ఆ మేఘనాథుడు అంటారు ఆయన్ని, ఇంద్రజిత్తుని తేరిపారి చూశాడు. ఆ ప్రాణములు వెళ్ళిపోయాయి, రామలక్ష్మణులు నిహతులైపోయారు, కోటేశారు అని. ఇంకా ఎక్కడైనా కొద్ది ఊపిరి ఉంటే కొంచెం సేపట్లో ఆగిపోతుంది, ఎందుకంటే కదిలే అవకాశం లేదు, వాళ్ళు కదలరు ఇక, ఎందుకంటే నాగాస్త్ర బంధనం అయిపోయింది. దాన్ని విడిపించడం ఇక ఋషులకు కూడా సాధ్యం కాదు, మహర్షులే వచ్చినా నాగాస్త్ర బంధనాన్ని మాత్రం విడిపించారు. అది దివ్యాతి దివ్యమైనటువంటి అటువంటి అస్త్రాన్ని
దేవతల దగ్గర తపస్సు చేసి బ్రహ్మాది దేవతల దగ్గర పొందాడు ఇంద్రజిత్తు. కాబట్టి ఇక అవి విడిచిపెట్టవు, వీళ్ళు కదలరు. అవి ఏం చేస్తాయంటే మంత్రరూపమైనటువంటి బాణపు దెబ్బలకి ఆ చుట్టుకున్నటువంటి పాములు కరిచి విషాన్ని ఎక్కిస్తాయి శరీరంలోకి. అవి విషం ఎక్కిస్తుంటాయి, వీళ్ళ ఊపిరి మందగిస్తూ ఉంటుంది. అంత భయంకరమైనటువంటి అస్త్రముల చేత బంధనం చేశాడు. ఇప్పుడు తాను సంతోషంగా లంకాపట్టణంలోకి వెళ్ళి రావణాసురుణ్ణి కలుసుకున్నాడు. కలుసుకుని అన్నాడు, ఇంద్రజిత్తు మహామాయ సర్వసైన్య సమావృత వివేశనగరీం లంకాం పితరంచాభ్యుపాగమత్. రాక్షస సైన్యం అంతా సంతోషంగా జయహో రావణాసురుడికి, జయహో ఇంద్రజిత్తుకి, జయహో అని జయజయధ్వానాలు చేస్తోంది. వానర సైన్యం అంతా ఆక్రందనలు చేసి ఏడుస్తూ చెల్లా చెదరై పారిపోతోంది. రామలక్ష్మణులు నెత్తుటి మడుగులో ఉన్నారు, చుట్టూ వానర యోధులు నించుని ఉన్నారు, వాళ్ళు బాణపు దెబ్బలలో ఉన్నారు. ఇప్పుడు అక్కడ చూస్తే జరగరా అనేది జరిగిపోయింది అని తెలిసిపోతోంది. వెళ్ళి ఆ కూర్చున్నటువంటి రావణాసురుడితో అన్నాడు, తత్ర రావణమాసీనం అభివద్య కృతాంజలి అచచక్షే ప్రియం పిత్రే నిహతౌ రామలక్ష్మణౌ. నాన్నగారు, మీకు నేను శుభమైనటువంటి వార్త చెప్పాను, రామలక్ష్మణులిద్దరూ కూడా నా చేతిలో నిహతులైపోయారు, నాగాస్త్ర బంధనం చేసి సంహరించాను, కాబట్టి మీరింకా సంతోషంగా మీరు కోరుకున్నట్టుగా జీవించవచ్చు. అయితే వాడు లేచి సంతోషంతో కొడుకుని కౌగిలించుకుని ఒక్కసారి మూర్కొని అంటే మూర్ధన్య స్థానమునందు ముద్దు పెట్టి ఎంతో ఆనందించాడు. నాయన, నువ్వు లోపలికెళ్ళి విశ్రాంతి తీసుకో అన్నాడు. ఇక రావణుని మనస్సు సంతోషంతో పొంగిపోయింది. అసలు యుద్ధం మొదలు పెట్టగానే కొడుకు రామలక్ష్మణుల్ని పడగొట్టేశాడు. కాబట్టి ఇప్పుడు వెంటనే అశోకవనంలో సీతమ్మ తల్లికి కాపలాగా ఉన్నటువంటి రాక్షస స్త్రీలని నేను పిలుస్తున్నానని చెప్పండి అన్నాడు. త్రిజటతో సహా అక్కడ కాపలా ఉన్న రాక్షస స్త్రీలని రమ్మన్నాడు. ఆ రాక్షస స్త్రీలందరూ వచ్చి జయజయధ్వానం చేసి రావణుని దగ్గర నిలబడ్డారు. రాక్షసత్వానికి పరాకాష్ఠ అంటే ఇది. హతా వింద్రజితాఖ్యాత వైదేహ్యా రామలక్ష్మణౌ పుష్పకంచ సమారూప్య దర్శయధ్వం హతౌరణి. మీరు పుష్పక విమానం ఎక్కించండి సీతమ్మని, ఎక్కించి పుష్పక విమానం మీద యుద్ధభూమిలోకి తీసుకెళ్ళండి, ఆ పైనుంచి చూపించండి కింద పడిపోయి శరీరాల్ని విడిచిపెట్టేసినటువంటి రామలక్ష్మణుల్ని. విమానం మాత్రం అక్కడ దిగడానికి వీల్లేదు, మళ్ళీ తీసుకొచ్చేసి చూపించి తీసుకొచ్చి నిర్విశంక నిరుద్విగ్న నిరపేక్షాచ మైథిలి మాం ఉపస్థాస్యతే సీత సర్వాభరణ భూషిత. ఆ రామలక్ష్మణులు ఇద్దరూ నిహతులైనారన్న విషయాన్ని చూడగానే సీతమ్మకి శంక పోతుంది, ఆయన బ్రతికున్నారు కదా అన్న అనుమానం పోతుంది. కాబట్టి ఇంకా ఆయన లేరు అన్న ధైర్యంతో వెంటనే చక్కగా పట్టుబట్ట కట్టుకుని సర్వాభరణ భూషితయ్యి నా పాంపు చేరుతుంది. కాబట్టి మీరు చూపించి తీసుకొచ్చేయండి. మీరు ఇది నేను చెప్పలేక, నేను ఆ శ్లోకాలు చదవడం కూడా నాకు అసలు ఇష్టం లేక, ఎందుకంటే ఇది ఇవన్నీ చెప్తే దీని యందు మనసు పెడితే వచ్చే ఇబ్బంది ఏంటంటే మనసు అక్కడ నిలబడిపోయి దీని మీదే చాలా బెంగగా అనిపిస్తుంది. అయ్యో ఎప్పుడో జరిగిపోయింది, చచ్చిపోయాడు కదరా రావణాసురుడు అనిపించినా ఇంత కష్టమా ఇంత కష్టమా అనిపిస్తుంది. అంతటి మహాపతివ్రత అటువంటి తల్లి పుష్పక విమానంలో ఆకాశంలో పైకొచ్చింది, చూపించారు కిందకి చూడు రామలక్ష్మణులని, నెత్తుటి మడుగులో పడిపోయి ఉన్నాడు భర్త మరిది. అయ్యో నా కోసం మహానుభావుడు ఇంత యుద్ధం చేశాడు, ఆనాడు లక్ష్మణమూర్తిని తొందరపడి పంపించేశాను, ఎంత కష్టపడ్డారో ఎన్ని కష్టాలు పడ్డారో 100 యోజనములు దాటి వచ్చారు నా కోసమని ఇంత యుద్ధం చేసి యుద్ధభూమిలో పడిపోయారు. నేను ఆయనకి చేసిన శుశ్రూష లేదు. ఇప్పుడు ఏ భార్యకైనా ఒకసారి వెళ్ళి ప్రియమార కౌగిలించుకుని ఏడవాలని ఉంటుంది, దాన్ని అనుమతించలేదు. ఇది రాక్షసత్వం అంటే. ఆ విమానాన్ని కిందకి దింపడానికి ఆయన అంగీకరించాడు. ఆ విమానంలోంచి చూడాలంతే. ఎందుకు చూడాలి అంటే చనిపోయారని నిర్ణయించుకుని ఆవిడ వెంటనే మంచి బట్ట కట్టుకుని సర్వాభరణాలు పెట్టుకుని రావణాసురుడి పాంపు చేరాలి. ఇది ఆయన రాక్షసత్వం. ఆవిడ మనసు ఎలా ఉంటుందన్నది అతను ఆలోచించాడు. ఇప్పుడు ఆవిడకి శంక వదిలిపోయి దిక్కు లేదు కాబట్టి తనని దిక్కుగా స్వీకరిస్తుంది అంటాడు. ఇక ఇంతకన్నా ఘోరాతి ఘోరమైన విషయం ఆవిడ గుండెలు ఎంత బద్దలైపోయి ఉంటాయో,
మీరు సీతమ్మ తల్లి పరాశక్తి కదండి అన్నారనుకోండి, అప్పుడు ఇలాంటి ఘట్టాల్లో రామకథకి అర్థమే ఉండదు. మీరు నరుడి కథగానే చదవవలసి ఉంటుంది అంతే. నేను అందుకే మీకు తరచూ మనవి చేస్తాను, నరుడి కథగానే చదవండి. అప్పుడే కూజంతం రామరామీతి మధురం మధురాక్షరం, మధురాతి మధురమైన కథగా రామకథ మీకు కనపడుతుంది. ఇప్పుడు తల్లి ఎంత కష్టానికి ఊర్చిందో నిజంగా ఆ తల్లి నీ ఒక్కసారి చూపించారు. పారిపోతున్న వానరుల్ని చూసింది, ఏడుస్తున్నటువంటి వానరయోధుల్ని చూసింది, ఏడుస్తున్నటువంటి హనుమని కూడా చూసింది. అందరూ బాణపు దెబ్బలతో ఉన్నారు, నెత్తుటి మడుగులో పడిపోయి నెత్తురంటుకుని చేష్టితములు లేక కాళ్ళు చేతులు కదపకుండా పడిపోయినటువంటి రామలక్ష్మణుల్ని చూసింది. పైన పుష్పకం పెడుతున్నా వాళ్ళల్లో ప్రతిస్పందన లేదు. ఇప్పుడు ఆమె రామలక్ష్మణులు శరీరం వదిలిపెట్టేశారని నిర్ణయించింది. చిత్రం ఏమిటో తెలుసా అండి? అలా ఒక్కసారి చూపించి ఆ పుష్పక విమానాన్ని అశోకవనానికి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయి దిగు కూర్చో అన్నారు. ఇప్పుడు ఆవిడ బాధ, ఆవిడ శోకం ఎలా ఉంటుందో మీరు ఒక్కసారి ఊహించండి. భర్తకి ఇలా జరిగిందన్న శోకం ఒక పక్క, ఆవిడ నిజంగా ఏడిచినటువంటి సర్గ చదివితే గుండె కదిలిపోతుందన్నమాట. ఆవిడ తన యొక్క పాతివ్రత్యాన్ని తన యొక్క సాముద్రికాన్ని ప్రశ్నించుకుంది ఆ సర్గలో. నా చేతుల్లో ఇటువంటి ముద్రలున్నాయి, నా అరికాళ్లలో ఇటువంటి ముద్రలున్నాయి, నా సాముద్రిక లక్షణాలు ఇలా ఉన్నాయి, నాకు వైధవ్యం ఎందుకు వచ్చిందని ఏడ్చింది. అసలు అలా ఇలా కాదు, అంత భయంకరంగా ఏడ్చింది తల్లి. అందుకు కదండి లంక కాలిపోయింది. మహాపతివ్రత యొక్క కన్నీరు, ఆవిడ పొందినటువంటి క్షోభ, తండ్రి కొడుకులిద్దరూ కలిసి చేసినటువంటి దురాగతం, అటువంటి రావణాసురుణ్ణి నాయకుణ్ణి చేసి మాట్లాడడం ఏమిటి? ఎప్పుడూ మాట్లాడకూడదు. కనుక అటువంటి స్థితిలో ఆ తల్లి నేల మీద పడి కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంటే మీతో నేను మనవి చేశాను, ఎవరు ధర్మాన్ని నమ్ముకుని ఉన్నారో వారిని ఎప్పుడూ ఈశ్వరుడు ఏదో ఒక రూపంలో రక్షణ చేస్తూనే ఉంటాడు. ఎవడు అధర్మంతో ఉన్నాడో వాడు నేను చాలా గొప్పగా చేశాను అనుకున్నా వాడి చేసినటువంటి పనిలో ఎక్కడో డొల్లతనం ప్రవేశించి అది నశించిపోతుంటాడు. ధర్మాధర్మములే మీరు రక్షింపబడడానికి కారణమై ఉంటాయి. కాబట్టి త్రిజట వచ్చి అంది, సీతమ్మ తల్లి కింద పడి పొర్లి ఏడుస్తుంటే, నహికోపపరీతాని హర్షపర్యుత్సుకాని చ భవంతి యుధి యోధానాం ముఖాన్ని నిహతే పతవు. అమ్మా ఎందుకు అలా ఏడుస్తావు? ఆ విభీషణుని భార్య అనలా నిన్న ఓదార్చింది, ఆయన శిరస్సు తీసుకొచ్చి మాయా శిరస్సు అక్కడ పెడితే, ఇవాళ కూతురు త్రిజట ఓదారుస్తోంది. ఎలా నమ్మావమ్మా రామలక్ష్మణులు నిహతులు అయిపోయారని నమ్మావా? ముఖంలో ప్రాణం పోతే పోయే తేజస్సు వేరుగా ఉంటుంది, ప్రాణాలు ఉంటే ఉండే తేజస్సు వేరుగా ఉంటుంది. నువ్వు వీళ్ళ మాటలకి భయకంపిత చిత్తం అయిపోయావు, కానీ నువ్వు జాగ్రత్తగా గమనించి చూస్తే రామలక్ష్మణులు శరీరం విడిచిపెట్టలేదు, వాళ్ళు బ్రతికే ఉన్నారు, వాళ్ళ ముఖాలలో తేజస్సు పోలేదు. ఇదం విమానం వైదేహి పుష్పకం నామ నామత దివ్యం త్వాం ధారయే నైవం ఇద్యేతౌ గత జీవితౌ. అమ్మా నేను చెప్పే మాటల్లో నీకు బాగా నమ్మకం కలగడానికి ఒక మాట చెప్తాను. రామలక్ష్మణులు మరణించి ఉంటే నీకు వైధవ్యం కలుగుతుంది. నీకు వైధవ్యం కలిగితే పుష్పక విమానంలోకి విధవరాలు ఎక్కితే పుష్పకం పైకి లేవదు, అమంగళకరం కనుక నడవదు పుష్పకం, ఎక్కినా అక్కడే ఉంటుంది కదలదు. నువ్వు ఎక్కితే పుష్పకం కదిలింది వెళ్ళింది వచ్చింది అంటే అమ్మా నువ్వు నిత్య సువాసినివమ్మా, నీకు అమంగళమా ఒక్కనాటికి జరగదు. రామలక్ష్మణులు ఇద్దరూ జీవించే ఉన్నారు తల్లి, నా మాట నమ్ము. ఇంతకన్నా నీకు ప్రత్యక్ష సాక్ష్యం ఏం కావాలి? హత వీర ప్రధానాహి హతోత్సాహ నిరుద్యమ సేనా భ్రమతి సంఖ్యేషు చాతకర్ణీవ నౌర్జలే. ఒక నావ సముద్రంలో వెడుతున్నప్పుడు దిక్సూచి లేకపోతే ఆ నావ సముద్రంలో అల్లకల్లోలంగా ఎలా తిరుగుతుందో, నాయకుడు మరణిస్తే సైన్యం అతలాకుతలం అయిపోతుంది. అతలాకుతలం అయిపోయిన లక్షణాలు లేవు. వానరయోధులందరూ రామలక్ష్మణుల చుట్టూ నిలబడి ఉన్నారు. ఇంకా వానర సైన్యం భీతి చెంది ఉంది తప్ప నాయకుడు మరణించినప్పుడు పొందేటటువంటి స్థితిలో లేదు. ఇంకా చుట్టూ నిలబడి ఉన్నారు అంటే రామలక్ష్మణుల్ని రక్షించుకుంటున్నారు.
ఊపిరితో ఉన్నారు. వాళ్ళకి ఏ ప్రమాదం రాదమ్మా, నన్ను నమ్ము. ఇయం పునరసంభ్రాత నిరుద్విగ్నాతరస్విని సేనా రక్షతి కాకుత్సౌ మయా ప్రీత్యా నివేదితో. అమ్మా, ఆ వానరసేన అంతా కూడా తొట్టుపాటు లేకుండా రామలక్ష్మణులు రక్షింపబడాలని వారిని సీవిస్తోంది. వాళ్ళు తొందరలో మళ్ళీ సంజ్ఞ పొందుతారు, వాళ్ళు స్పృహని పొందుతారు. వాళ్ళు సజీవులై నువ్వు చూస్తుండు, తప్పకుండా రావణ సంహారం చేస్తారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.